శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేషాది ద్వాదశి రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మాసం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూలై నెలలో గ్రహ సంచారం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాన్నే చూస్తారు అపజయం అనేది ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పుకోవాలి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష మనోధైర్యంతో ముందడుగు వేస్తే ఎంత కష్టసాధ్యమైనటువంటి లక్ష్యం ఉన్నా సరే ఆ లక్ష్యాన్ని జూలై నెలలో చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు మీ మాటకి సంఘంలో విలువ పెరుగుతుంది ఇంట్లో కూడా మీ మాటకి విలువ గౌరవం పెరిగే సూచనలు జూలై నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏదో ఒక విధంగా ధనలాభం కలిసి వస్తుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అవసరానికి తగ్గట్టు ఏదో ఒక విధంగా ఎప్పుడూ జూలై నెల మొత్తం కూడా ధనం చేతిలోనే ఉంటుందని చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా కూడా కొంత మార్పులు కనిపిస్తాయి అనారోగ్య భావనలు తగ్గిపోతాయి అయితే పన్నెండో ఇంట కుజరాహువులు ఉండటం వల్ల భార్యకు మాత్రం స్వల్పంగా ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయి వృషభ రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ జీవిత భాగస్వామికి మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ధన వ్యయం ఉంటుంది ఆ ధన వ్యయాన్ని మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఇతరులను మీరు పరామర్శలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ నెలలో వస్తాయి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి వాళ్ళను పరామర్శించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సంతానానికి స్వల్పంగా ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయి సంతానానికి కొద్దిగా అప్పుడప్పుడు అనారోగ్య భావనలు వెంటాడినప్పటికీ అవి తొందరలోనే సమసిపోతాయని చెప్పుకోవచ్చు స్త్రీ సౌఖ్యం తక్కువగా ఉంది కాబట్టి స్త్రీలతో మాత్రం వృషభ రాశి వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే స్త్రీలతో వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది శివారాధన ఈ నెల మొత్తం కూడా మీకు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి ఎనిమిది తొమ్మిది పది పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఈ తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైన పనులన్నీ కూడా ఆ తేదీల్లో చేసుకుంటే చాలా వరకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు మూడు ఐదు ఆరు పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఒకటి ప్రధానంగా శివారాధన కలిసి వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా స్నానం చేశాక శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవటం వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో దర్శనం చేసుకోవటం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం దీపాన్ని వెలిగించటం ద్వారా జూలై నెల మొత్తం పూర్తిగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ద్వాదశ రాశుల వాళ్ళకి జులై నెలలో మాస ఫలితాలు ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి